Sir. 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 వేళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి మన కుటుంబం పరిస్థితి చేస్తాడే ఏయ్ ఆగండి ఆగండియా తప్పకుండా నా కూతుర్ని ఒక లేపుకు వచ్చాడు ఆయన చంపకుండా వదలను ఏడీఎస్పీ రౌండ్స్ వచ్చారు తర్వాతండి వెళ్ళండియా వెళ్ళండి అన్న అన్న మీ అన్నయ్య కూతుర్ని మరడే కొడుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు ఏమంటున్నావురా సార్ తప్పుకోండి తప్పుకోండి అన్న ఏమైందన్నా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒసే పంతి కొక్కు నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే రే ముంసామి మరీ ఎక్కువ మాట్లాడద్దు ఒరే హెడ్ నోర్మైరా మర్యాదగా మాట్లాడవే ఆ పెద్ద గొడవ అయిపోతుంది ఒరే కానిస్టేబుల్ నోర్మైరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నే నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి వాడిని లోకల్ రండిరా యదవని నరికి తీసుకురండిరా ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించాలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించాలా ఈయనెవరు ఈవిడేమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవేని పిలవకూడదు రా మా పో మాని మర్యాదగానే పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రండమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చేలా నా పనిచేయడం లేదు ఓమ్మా ఓమ్మా మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారు వెళ్ళండి జరగాల్సింది చూడండి సరే రండి సార్ 4:30కి రమ్మన్నాను కరెక్ట్గా 5:30కే వచ్చేసరే ఏం లేదు మిర్చిపొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే చిన్న డిలే నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనన్ వచ్చి అడిగాను సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు వద్దని చెప్పడానికి నేనంత దుర్మార్గపు మొగుడ్నా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ నా దగ్గరే ఉంది నీ దగ్గర లోపలే ఉంది సరే పో వెళ్ళి తీసుకురా థాంక్స్ మామా ఓకే భామా ఏయ్ మిర్చిపొడి జాగ్రత్త ఏంటి భార్యని మిర్చిపొడి అని పిలుస్తున్నారు
తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చి పొడనే పిలుస్తాను. ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్. ఓయ్ మిర్చి పొడే. ఆ వస్తున్నానండి. మిర్చి పొడుమా మిర్చి. ఏమన్నావురా? మా నాన్న పారిపోయాడా? ఈ నోరే కదా మాట. అమ్మా, మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళితేస్తుంటే సిక్కులకుండా కుర్చీ మీరు ఫోన్ చేస్తారా? అమ్మా, మా నాన్న భయపడి పారిపోయేవాడా? మీ నాన్నగారికి భయం అంటే తెలీదు, ఆయన పెద్ద వీరుడు. ఎవరికి భయపడకూడదు. మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి. అర్థమైందా? నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి. రావణ, ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు. అక్కడ ఏదో జరగరాని పని జరిగింది. నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను. కృష్ణమూర్తి గారు, ఏం జరిగింది? మా నాన్నేమయ్యారు? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. ఇద్దరు ఎదవలు కలిసి నన్ను పట్టించారు. వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను, అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారకబా. అన్నయ్య, వీళ్ళకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది. ఇప్పుడిక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవర్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏమండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, మనం విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారట. ఏం రావణ, దిగులుగా ఉన్నావు? ఆచూకీ దొరకలేదన్నా? దొరుకుతుంది. ఎడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి. ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు.
ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలియదయ్యా. అయ్యా అయ్యా, నా బిడ్డని చేయండి అయ్యా, నేను నిజం చెప్పేస్తాను చెప్పేస్తానయ్యా. అయ్యా అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి వీరమరణం.